చీరలు చూపించండి. ఈసారి వెళితే ఇద్దరు సమానం అవుతాంగా? వెళ్ళను. ఏ వృత్తి మానేసి ఉద్యోగం చేసుకుంటున్నా. నేను వృత్తి మానేశాను. అయితే ఇంతకుముందు చేసిన పని అలవాటు. ఎంత ఆపుకుందా నాకు చావదు. పైగా కాల్చున్న కడుపు, నిరుద్యోగం ఒకటి, రెండు ఏకమయ్యే. ఒళ్ళు దగ్గర పెట్టుకో, లేకపోతే వీపు చెడుతుంది. నువ్వేమన్నా బాక్సర్వా? చూస్తా. చూశాలే. హలో 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 ఆనంద్ ఎలా ఉంటున్నాడు చూడ్డానికి? అదో మాదిరిగా ఉంటున్నాడు. అబ్బే అదేం లేదు నాన్న, మీ ముందు కొంత దడుస్తున్నారు అంతే. అంతేనా? హలో డాలింగ్. హలో డార్లింగ్. ఐ యామ్ సారీ, జస్ట్ లేట్. సారీ ఆనంద్. ఇలా కూర్చో నాయన. అబ్బే ఇలా కూర్చో, పర్వాలేదు నాయన. ఇలా ఆనంద్, ఊటీలో మనకు బంగ్లా ఉంది, 10 రోజులు అక్కడ ఉండిరాకూడదు. ఏదో వ్యాపారం ఇబ్బందులు ఉన్నాయి మామగారు. వెకేషన్ లో వెళ్ళొస్తాం. వెకేషన్ ఏమిన్నాయన? ఏదో నేను మీతో చెప్పకూడదు కానీ, ఏదో పెళ్ళి అయిన తర్వాత హనీమూన్ అంటారే. హనీమూన్ దాంతే ఉందిలేనన్న. రేపే టికెట్లు బుక్ చేస్తాను, ప్రయాణానికి సిద్ధంగా ఉండండి. అలాగే. అమ్మాయి గారు రెడీ అని మామగారు టికెట్లు బుక్ చేయించిన తర్వాత నేను మాత్రం కాదంటానా? అలాగే వెళ్ళొస్తాం మామగారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇద్దరు ఇంట్లో కూర్చోడు ఎందుకు? బయటకు వెళ్ళొచ్చుగా. అవును, నువ్వు వెళ్ళొచ్చుగా.
రావాలనుకున్నాను వచ్చేసాను. రాకూడదా? రాకూడదని కాదు, మాతోనే వస్తే పోయేదిగా. ఏం లేదమ్మా, మీరు వచ్చేసిన తర్వాత ఇంట్లో నాకు ఉండ బుద్ధి కాలేదు. పైగా డాక్టర్ కూడా వెళ్ళమని సలహా ఇచ్చాడు, బయలుదేరి వచ్చేసాను. ఆనందీడి ఇప్పుడు ఎలా వెళ్ళారు? మరి నువ్వు వెళ్ళేది? మళ్ళీ వచ్చి నన్ను బయటకు తీసుకెళ్తానని చెప్పారు. అదిగో వచ్చేసారు. నమస్కారం మామగారు. నమస్కారం నాయన. ఇప్పుడు వచ్చారు? ఏమండి ఇప్పుడే వస్తానని వెళ్ళి నేను తలచా. ఏదో స్నేహితుడు కనిపించాడు, వాళ్ళ ఇంటికి రమ్మని చెప్పుంటాడు, మీరు వెళ్ళిపోయారు అంతేగా. చూడండి అన్న, నన్ను ఇక్కడ ఒక్కదాన్ని వదిలిపెట్టేసి. ఈ మాత్రం మీ నాన్నగారికి చెప్పాలేమిటి? చెప్పలేమిటి? ఏమో చెప్పేదని మామగారు. చూడండి ఎప్పుడు ఇంట్లో ఉంటావా? సొసైటీ అయిన తర్వాత స్నేహితులు ఉండరు? ఉంటారు ఉంటారు. పోనీలే అమ్మా పోట్లాడు. ఈ సంగతి నీకు తెలియదు నాన్న? మీ అమ్మాయి సంగతి నీకు అసలు తెలియదు మామగారు? నాన్న మీ అల్లుడు గారి అసలు స్వరూపం బయటపడిందంటే? అవును, మీ అమ్మాయి అసలు స్వరూపం మీకు బయటపడిందంటే? బయటపడింది. రెండు ఆరు మంది బయట వెళ్దాం. అవును, సిగరెట్ కదా సార్, వెరీ గుడ్. వస్తాం మామగారు.